దేవునికి వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం అండి. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ వచనం అండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. ఎందుకంటే మనం దేవుని కొరకు కనిపెట్టుకుని చున్నాము. ఇప్పుడు మనము ఎవరైనా మనకి మన సమస్యలు తీరుస్తారు, మన సమస్యల కొరకు ఎవరైనా గురించి అంటే మన ఇంట్లో సమస్యల గురించి ఒకరి మీద ఆశ పెట్టుకుంటాము. ఎందుకంటే మనం రుణాల కోసము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఎవరైనా మనకి సమస్యలు ఉండి నేను తీరుస్తానమ్మా, నీకు నేను మాటిస్తున్నానని చెప్తారు చూడండి. అలాగా దేవుడు మన కొరకు ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నామంటే, అలాగే మన సమస్య ఎవరైనా అంటే మనకి పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మధ్యవర్తులు ఉంటారు కదా, నేను ఇస్తున్నానండి, ఆ సంబంధం ఎలాగైనా కుదురుతుంది, మీకు నేను మాటిస్తున్నానని మనకి ఉదయ సమయంలో వాళ్ళు మనకు మాటిస్తున్నారండి. అది ఎందుకంటే దేవుని పేరిట అది జరుగుతుంది. మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మాట దేవుడు ఇచ్చిన మాట అండి అది. మనుషులు అయితే మాట ఇచ్చినా తప్పుతారేమో కానీ మాట ఇచ్చిన దేవుడు మడమ తిప్పే దేవుడు కాదండి. ఆయన మనకు సమస్యల నుండి విడుదల చేస్తారంటున్నారు. ఆయన మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నామంట. ఇప్పుడు ఒకరి మీద మనం ఈ లోకరిచ్చి అయితే ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, అయ్యో మీ మీద మేము ఆశ పెట్టుకున్నాం కదండి, మీరు ఈ సంస్థ నుండి మమ్మల్ని మరి పరిష్కరిస్తానన్నారు కదా, అయితే దెబ్బ అని మాట ఇచ్చారు కదండి అని మనం అడుగుతూ ఉంటాం చూడండి. అలాగా దేవుని కూడా రేపు పొద్దుట మనం, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు కదయ్యా, నా సమస్యల నుండి, నా ఇబ్బందుల నుండి, పిల్లల ఉద్యోగాల కోసం పిల్లలు పరీక్షలు రాశారు, ఈ పరీక్షల్లో పాస్ అవుతారో లేదో అని మనం ఎంతో ఒక్కోసారి కంగారు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు మరి పిల్లలు ఒకళ్ళు మించింది ఒకళ్ళు చదువుతున్నారు చూడండి, ఏ మార్కులైనా తక్కువ వస్తాయేమో అని భయపడుతున్నారేమో. ఈ ఉదయ సమయంలో దేవుడు ఏమంటున్నారు, ఈ ఉదయ సమయంలో నేను మాట ఇచ్చాను, ఈ మాట ఇచ్చిన దేవుడు మనకి కంపల్సరిగా జరిపిస్తారండి. ఎందుకంటే విశ్వాసం మనలో ఉండాలి. ఆవగంజన విశ్వాసం ఉంటే సమస్త కార్యాన్ని ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకని అంటున్నారన్నమాట, ఆయన మాట మనకి ఇచ్చారు కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చండి. ఈ సమస్య గురించి మీరు బాధపడద్దు. ఎందుకంటే భార్యాభర్తల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అయితే మరి ఎంతోమందికి వ్యాధులతో బాధపడుతున్నారు, అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మాకు ఏదన్నా అయిపోతుందేమో అని భయపడుతున్నారేమో, కానీ దేవుడు మీ పక్షాన్ని మాట్లాడతానంటున్నారు. మాట ఇచ్చారు మీకు, ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు కాబట్టి అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి, మీరు భయపడిన అవసరం లేదు, ఎటువంటి వ్యాధి కూడా మీకు దరిచేరదు. ఎందుకంటే మీ ఏ తెగులు మీ గుడారం సమీపించదని దేవుని వాగ్దానం ఇచ్చారండి మనకి. ఎందుకంటే అంత మంచి వాగ్దానాలు మనం పొందుకుంటున్నాం. రోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వాక్యము ఎవరికి అవసరం ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యాన్ని బట్టి మీకు మేలు కలగాలని, మీకు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని దేవుని పేరిట మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్.